హలో ఫ్రెండ్స్, బాగున్నారా? సో నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తుంటే అక్కడ కనిపిస్తుంది కదండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో, వెంటనే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి, ఆ తర్వాత ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని కూడా మీరు లైక్ చేసి కంపల్సరీ సపోర్ట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో అయితే నా హోమ్ టూర్ వీడియో అండి. సో ఇదేంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందో అలా మీకు వీడియో తీసేస్తున్నాను. చాలాసార్లు నన్ను హోమ్ టూర్ వీడియో అడిగారు మన ఛానల్లో కొత్తగా ఎవరైతే వచ్చారో. వాళ్ళకి నేను చాలాసార్లు చెప్పానండి, నేను కొత్తగా హౌస్ తీసుకున్నప్పుడు నేను హోమ్ టూర్ చేశాను చూడండి, బట్ వాళ్ళ లింక్స్ ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. సో అందుకోసం నేను ఈరోజు వీడియో మీకోసం వేసేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా అండి. స్టార్టింగ్ లివింగ్ ఏరియాలో మనకి ఇట్లా సోఫా అన్నీ ఉంటాయి. సో వీటికి మీకు సింగిల్ సింగిల్గా కూడా వీడియోస్ చేస్తున్నానండి నేను. లివింగ్ ఏరియా, బెడ్రూమ్స్, అన్ని కిడ్స్ రూమ్, ఇవన్నీ కూడా మీకు నేను విడిగా చేస్తున్నాను. ఆ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లియర్గా విడిగా చూడాలంటే చూడొచ్చు అనమాట. సో ఇది లివింగ్ ఏరియా అండి. సింపుల్గా నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పెట్టాను, అది మా ఎంప్లాయీ మాకు గిఫ్ట్గా ఇచ్చాడనమాట. సో తను ఇచ్చింది అలా పెట్టాను అక్కడ. సో తర్వాత ఇది వచ్చేసి సోఫా. సోఫా వచ్చేసి నేను నిజాంపేటలో తీసుకున్నానండి. వీటి ఇవన్నీ కూడా నేను వ్లాగ్స్లో చెప్పున్నానండి, డైలీ వ్లాగ్స్ ఫాలో అయ్యి ఉంటే అప్పుడు మీకు తెలిసిండేది. బట్ లింక్స్ నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు క్లియర్గా కూడా అర్థమవుతుంది. సో టోటల్ ఏరియా వచ్చేసి ఇది 1175 అనమాట, మొత్తం కూడా హౌస్ అంతా కూడా. చిన్న హౌసే, మా ముగ్గురికి సరిపోతుంది, నీట్గా ఉంటుంది. సో అదనమాట. అండ్ ఈ కార్పెట్ వచ్చేసి నేను సైనిక్ పురిలో తీసుకున్నాను కార్పెట్ వచ్చేసి. ఈ పైన ఉన్న షీట్స్ ఇవన్నీ, అదే సోఫా కవర్స్ ఇవన్నీ వచ్చేసి మా మదర్ పంపించారు సోఫా కవర్స్ అయితే. వాటి గురించి నాకు ఐడియా లేదు ఎక్కడ తీసుకున్నారు అనేది. ఇక టాయ్స్ తోటి ఇట్లా అరేంజ్ చేశాను. సోఫా ఏంటంటే మేము తయారు చేయించుకున్నామండి. ఆల్మోస్ట్ లైక్ ఇది 40 something అయింది. ఇది ఉన్న డిజైన్ని మార్పిచ్చేసి మొత్తం నేను ఇలా డిజైన్ చేయించాను అనమాట. ఎల్ షేప్లో మధ్యలో టేబుల్ ఉండాలని నాకు, నేను అలా చేయించుకున్నాను. అందుకే టీపాయ్తో మాకు పెద్ద అవసరం రాలేదు. సో ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడైనా కావాలనుకుంటే తీసుకుంటాను అంతే. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇదంతా ఈ ఏరియా అనమాట, టీవీ ఏరియా యూనిట్. యాక్చువల్గా టీవీ పెద్ద తీసుకుందాం అనుకున్నాం, కానీ మేము టీవీ ఎవరు పెద్దగా చూడమండి ఇంట్లో అసలు. అది ఎప్పుడో ఒకసారి అలా చూస్తూ ఉంటాము. ఈ మధ్య కొంచెం ఇంటికి వచ్చాకే కాస్త చూస్తున్నాం అనిపించింది అంతే. సో పెద్దగా వాడము, మాకు డిష్ కనెక్షన్ కూడా లేదండి. ఓన్లీ మేము చూసేదంతా ఈ నెట్ఫ్లిక్స్, ప్రైమ్, ఈ వీడియోస్ అనమాట. సో పెద్దగా యూజ్ చేయం కాబట్టి దాని మీద అంత ఇంట్రెస్ట్ రాలేదు. ఫ్యూచర్లో ఎప్పుడైనా కావాలనుకుంటే మేము పెద్దది తీసుకోవాలనుకున్నాం అనమాట. సో ఈ ఏరియాకి అది సెట్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడంతా కూడా నాకు వచ్చిన అవార్డ్స్ అవి పెట్టాను అనమాట. యూట్యూబ్ బటన్స్ కానివ్వండి, మనకి రీసెంట్గా వచ్చిన జిగ్నస్, అండ్ అలాగే ఇంకోటి కూడా వచ్చింది కదండి సోషల్ మ్యాక్స్ అవార్డ్. సో అవన్నీ ఇక్కడ పెట్టాను. కొంచెం లుక్ వైజ్ కానీ అలా చూస్తున్నా కొంచెం ఇన్స్పిరేషనల్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ స్వీటీకి టాయ్స్వి, చిన్న చిన్న మినేచర్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అవి నేను సిరి కలెక్షన్స్లో తీసుకున్నాను మినేచర్స్ అన్నీ. సో చిన్న చిన్న బండ్లు, స్కూటీలు అవన్నీ నాకు చాలా ఇష్టం, అవి పెట్టున్నాను అక్కడ. మీకు చూస్తే అర్థమవుతుంది. అండ్ చాలా వరకు డెకర్ ఐటమ్స్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది నా బ్లాగ్స్లో కంప్లీట్గా చెప్తానండి, ఏది మిస్ చేయలేదు నేను. సో చాలా వరకు అమెజాన్లో తీసుకున్నాను, లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఒకసారి, మీకు నచ్చితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం హాల్లో ఎంటర్ అవ్వగానే ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియా చూస్తే మీరు క్రాకరీ యూనిట్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, డైనింగ్ టేబుల్ కానీ, ఓవెన్ అన్నీ కూడా బ్లాక్ థీమ్ ఉండేలాగా చూసుకున్నాను అనమాట. సో అందుకే ఇక్కడంతా బ్లాక్ థీమ్ ఇచ్చాను. క్రాకరీ యూనిట్ మాత్రం నేను ఇంతవరకు వీడియో చేయలేదండి, అసలు నేను దాని గురించే మర్చిపోయాను. సో ఇంకొక 1 weekలో నేను క్రాకరీ యూనిట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొత్తవి కొన్ని ఆర్డర్ చేశాను. సో అవి కూడా అన్నీ సెట్ చేసి మీకు నేను చూపిస్తాను ఆ వీడియో, ఓకేనా? అండ్ తర్వాత మనకి బాల్కనీ అనమాట ఇది. ఇక్కడంతా కూడా ప్లాంట్స్, కొంచెం ఏరియా మనకి ఇక్కడ కొంచెం కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక సింక్ ఏరియా ఉంది. నార్మల్లీ ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం బాల్కనీ మేకోవర్ అయితే నేనేం పెట్టుకోలేదండి, ఎందుకంటే ఇక్కడ మాకు మా మెయిడ్ ఇక్కడే వర్క్ చేసుకుంటుంది, వెజల్స్ అవన్నీ వాష్ చేసుకుంటుంది అనమాట. సో అందుకోసం నేను బాల్కనీ మేకోవర్ అయితే చేయలేదు. ఇన్ కేస్ ఎప్పుడైనా చేయాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మేకోవర్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే అది అలా వదిలేసాను అనమాట. ఓన్లీ అక్కడ ప్లాంట్స్కి మాత్రమే యూస్ చేస్తున్నాను, ఇంకేమి యూస్ చేయట్లేదు.
అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియాకి మనకి చూస్తే మీకు బెడ్రూమ్ కనిపిస్తూ ఉంటుంది, బెడ్రూమ్ డోర్ అవన్నీ అక్కడ ఉంటాయి. వెనక్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది అండ్ అలాగే దాని పక్కనే మీకు లెఫ్ట్ సైడ్లోనే దేవుడి గది ప్లస్ అలాగే కిచెన్ కూడా అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి అయితే ఇదంతా చూసేసుకోండి, క్రాకరీ ఏరియా ఇదంతా కూడా దగ్గరుంది. నేనేనండి ప్లైవుడ్తో సహా మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. మాకు వుడ్ వర్క్ అంతా కలిపి ఒక 4.5 lakh దాకా అయిందండి. వీళ్ళు చాలామంది అడుగుతున్నారు వుడ్ వర్క్ చూసి, మీరు ఎక్కడ చేయించారు చెప్పండి, మేము వాళ్ళతోనే చేయించుకుంటామని చెప్తున్నారు. బట్ ఏంటి అంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు అంటే బీహార్ వాళ్ళు ఏమో అండి, వాళ్ళు నాకు పెద్ద ఐడియా కూడా లేదు. వాళ్ళు ఏదో వర్క్ మీద వస్తే మా హస్బెండ్ వాళ్ళని ఆపి అలా చేయించామన్నమాట వర్క్ని. సో ప్రస్తుతం వాళ్ళు ఇక్కడైతే హైదరాబాద్లో అయితే అస్సలు అవైలబుల్ లేరు, అందుకే నేను ఎవరికి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వలేదు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా. ఇంకా కిచెన్ చూస్తే మనకి ఇది చిన్న కిచెనేనండి, సపోర్టింగ్ కౌంటర్ టాప్, డైరెక్ట్ కౌంటర్ టాప్ అనమాట ఇక్కడిది, నార్మల్ కౌంటర్ టాపే. గ్రానైట్ అది మేమే ఇచ్చుకున్నాం, బిల్డర్ ఏమీ ఇవ్వలేదు అనమాట. అవి ఇచ్చాడు కానీ అది ఎక్స్టెన్షన్ ఉంది కదా మనకి సపోర్ట్, దానికంతా గ్రానైట్ మేమే ఇచ్చుకున్నాం. ఇవి వచ్చి సెన్సార్ లైట్స్ అండి. ఇది కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సెన్సార్ లైట్స్ అని చెప్పి వదిలేశాను. ఇవి మనకి అమెజాన్లో దొరుకుతాయండి సెన్సార్ లైట్స్ అనేవి. మనం ఉన్నప్పుడు మాత్రమే లైట్స్ వెలుగుతాయి, మనం లేనప్పుడు లైట్స్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయే లైట్స్ అనమాట. ఎక్కువగా మనకు అవసరమైంది కిచెన్ అండ్ అలాగే బాత్రూమ్స్లో. సో ఆ ఈ రెండిట్లో మాత్రం నేను కంపల్సరీ ఇవే పెట్టుకున్నాను, సెన్సార్ లైట్సే పెట్టించుకున్నాను. నేను అటు ఇటు కిచెన్లో తిరుగుతుంటాను వస్తుంటాను, ప్రతిసారి స్విచ్లు వేసుకోవడం ఎందుకని చెప్పేసి అలా సెన్సార్ లైట్స్ పెట్టుకున్నాము. అండ్ అలాగే బాత్రూమ్స్ కూడా అలాగే పెట్టామన్నమాట, ఊరికే స్విచెస్ వేయకుండా ఆటోమేటిక్గా మనం బాత్రూంలోకి ఎంటర్ అవ్వగానే లైట్స్ వెలిగేటట్టు పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా ఇది గ్రానైట్, ఇది మేము సపరేట్గా మేము చేయించుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ మీరు ర్యాక్స్ చూస్తే ఇదంతా ఈ డెకోలం అంతా కూడా ఏంటంటే కొంచెం ఇది మనకి కాస్ట్ పడుతుందండి, కాస్ట్లీ డెకోలం అనమాట. బటర్ఫ్లై డిజైన్ ఇదంతా దగ్గరుండి నేనే సెలెక్ట్ చేసుకున్నాను. ప్రస్తుతం ఎక్కువ వైట్స్ ఇలాంటి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, కానీ మనకైతే వర్క్ చాలా ఉంటుందండి. నాకు వీడియో పర్పస్కి ఏంటంటే లైటింగ్ చాలా అవసరము, లేకపోతే మీరు వీడియోస్ చూడలేరు. సో నాకు అందులో వైట్స్ అన్న లైట్ కలర్స్ అన్న చాలా ఇష్టం అనమాట. సో అందుకని నేను అన్నీ ఇవే వేయించాను. బట్ వర్క్ మాత్రం చాలా ఉంటుందండి. నేనైతే 10 డేస్కి ఒకసారి నేను క్లీనింగ్ చేస్తూనే ఉంటాను కిచెన్ అయితే. సో లేకపోతే కిచెన్ అస్సలు చూడలేము మనము. అండ్ ఇవి యుటిలిటీ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి యుటిలిటీ నేను అస్సలు యూజ్ చేయనండి పెద్దగా, దానిలో జస్ట్ వాషింగ్ మిషన్ పెట్టేశాను అంతే, అందుకే మీకు పెద్దగా ఏం చూపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం చిన్నదనమాట యుటిలిటీ, యూజ్ చేసుకోవడానికి అంత ఇష్టం ఉండదు నాకు. అక్కడ ఏమి వాషింగ్ మిషన్స్ పెట్టేశాను అనమాట, 2 వాషింగ్ మిషన్స్ ఉన్నాయి నాకు, చిన్నదొకటి పెద్దదొకటి. సో ఆ 2 అక్కడ సెట్ చేశాను అనమాట. ఇది మన కౌంటర్ టాప్. ఇదంతా కూడా ఇవంతా కూడా సపరేట్ కిచెన్ టూర్స్ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు చూపించాలన్నా మీకు వ్లాగ్ లెంగ్ అయిపోతుందని నేను అవన్నీ ఓపెన్ చేసి అవేం చూపించట్లేదు. మీకు సపరేట్గా ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఒకసారి చూసుకోండి. అండ్ యుటిలిటీ ఒక్కసారి చూడండి ఇక్కడ ఏముందో చూపిస్తున్నాను మీకు. అండ్ ఇక్కడ ఒక ర్యాక్ పెట్టేసాం, అది డెకోలం మిగిలింటే దానికి వేయించామన్నమాట. అండ్ ఇక్కడ వేస్ట్ స్టూల్స్ మాప్ ఇవన్నీ పెట్టాము. యాక్చువల్గా ఏమైందంటే ఈ వాషింగ్ మిషన్ వెనక్కి ఇంకా వెనక్కి పంపించవచ్చు, గట్టులాగా ఉందన్నమాట. ఆ గట్టు మీద పెడితే మనకు IFB బాగా షేక్ అయ్యి కిందకు వచ్చేస్తుంది. సో అందుకోసం పెట్టలేదన్నమాట. ఇంకా అది కొంచెం వర్క్ ఉంది చేపించుకునే పని అయితే. అండ్ మనకి కిచెన్ పక్కనే దేవుడి గది అనమాట. సో చిన్న దేవుడి గది ముచ్చటగా ఉంటుంది. సో ఇద్దరు కంప్లీట్గా పడతారు దీనిలో. సపరేట్ దేవుడి గది ఉండాలి అని మేము ఈ ఫ్లాట్ బుక్ చేసుకున్నాం. మేము తీసుకున్నప్పుడైతే అప్రాక్సిమేట్లీ 50 దాకా అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ చాలా కాస్ట్ పెరిగిపోయాయండి ఇక్కడ ఫ్లాట్స్ కూడా. ప్రస్తుతం మా ఏరియాలో కూడా ఫ్లాట్స్ రేట్లు అయితే పెరిగిపోయాయి. ఇంకా పెరిగేదే కానీ తగ్గేది ఉండదు, లక్కీగా దొరికింది మాకు. అండ్ దాని పక్కకి ఇటు వచ్చేసామంటే మనకి రైట్ సైడ్లోకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒక చిన్నది మొన్న రీసెంట్గా పెట్టించాము. సో బట్టలు తగిలించుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి షర్ట్స్ అవి ఇవి. అండ్ ఇది మనకి బెడ్రూమ్ అనమాట. సో చూసారు కదా అన్నీ కూడా ఏంటంటే డ్రెస్సింగ్ మిర్రర్ ఇవన్నీ కూడా నేను చేయించేసుకున్నానండి. అవి కొన్నవి కాదు, బయట మళ్ళీ తెచ్చినవి కాదు, రెడీమేడ్ కాదు, అవన్నీ నేనే చేయించేసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి మనకి డ్రాగ్ చేసుకునే డోర్స్ అనమాట. పైన వచ్చేసి హైడ్రాలిక్ ఇచ్చాము, కిచెన్లో అంతా సాఫ్ట్ క్లోజింగ్ ఇచ్చాము. ఇక్కడంతా హైడ్రాలిక్వి, ఇది కూడా సాఫ్ట్ క్లోజింగ్ అనమాట. పైన అంతా కూడా అలా ఇచ్చాము. ఇది డ్రెస్సింగ్ మిర్రర్, అక్కడ నుంచి మూవ్ చేయలేము, అంతా అటాచ్డ్ అక్కడే.
డ్రెస్సింగ్ మిర్రర్ టూర్ కూడా చేస్తున్నానండి. మీకు దానిలో సీక్రెట్ ర్యాక్ ఒకటి ఉంది కదా, సో అది కూడా మీకు మీరు పెట్టుకోవాలి, మీరు హౌస్ తీసుకున్నప్పుడు బాగుంటుందని అలా చెప్పాను. అండ్ చాలామంది నేను హౌస్కి చెప్పిన టిప్స్ ఇవి చాలామంది ఫాలో అయ్యి అలా చేయించుకున్నారని కూడా నాకు మెసేజెస్ పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది ఒకరోజు కష్టం కాదండి, ఎన్నిసార్లు తిరిగాను. అవన్నీ మీకు నేను వీడియోస్లో పెట్టలేదు కాబట్టి చాలా వరకు తెలియలేదు, కానీ సింగిల్ అట్లీస్ట్ ఏంటంటే ఆ డోర్కి పెట్టే వాటితో కూడా, అంటే ఏ కీస్ పెట్టాలి, ఏవైతే ఈజీగా ఉంటుంది వాటి కోసం కూడా నేను చాలా తిరిగాను అనమాట. హ్యాండిల్స్కి ఏ హ్యాండిల్ అయితే సెట్ అయితే ఏది ఈజీగా ఉంటుంది, పిల్లలు ఉండేది కదా అది, అలా జాగ్రత్తలు తీసుకొని మొత్తం చేపించాను. సో అవే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలామంది డ్రెస్సింగ్ మిర్రర్ కూడా చేయించుకున్నారు, అంటే సీక్రెట్ ర్యాక్ బాగుందండి ఐడియాస్లని. సో చాలా హ్యాపీగా ఉంది, షేర్ చేయడం వల్ల చాలా వరకు తెలుసుకొని చేయించుకున్నారు కాబట్టి నాకు హ్యాపీగా ఉంది. సో ఇదన్నమాట. అండ్ తర్వాత ఇక్కడే మనకి బాత్రూమ్ కూడా ఉందండి, ఇది పెద్దగా రెగ్యులర్గా యూజ్ చేయమండి. స్వీటీని ఎక్కువ యూజ్ చేస్తుంటుంది, లైక్ బ్రషింగ్కి, అంటే డే అండ్ నైట్ రెండుసార్లు బ్రష్ చేస్తుంటుంది కాబట్టి తను ఇంకా ఈ బెడ్రూమే ఎక్కువ యూజ్ చేస్తుంటుంది అన్నమాట. ఇక్కడే మేము గీజర్ పెట్టలేదు, ఎందుకంటే మేము ఉండేది ముగ్గురం, కామన్ బాత్రూంలో పెట్టించామన్నమాట. సో ఇదన్నమాట, షింక్ ఇంకా ఏం లేదు ప్రస్తుతం. ఇక్కడ పెద్దగా యూజ్ చేయమండి, ఎప్పుడు ఎమర్జెన్సీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే ఈ బాత్రూమ్ యూజ్ చేస్తాం అంతే. రెగ్యులర్గా మేము కూడా కామన్ బాత్రూమే యూజ్ చేసేసుకుంటాం ఎక్కువ. ఇది స్వీటీ బ్రష్ చేసేది అనమాట, యాక్చువల్గా చెప్పాలంటే తను ఇక్కడే బ్రష్ చేసుకుంటుంది, మేమైతే బయట బాల్కనీలో యూజ్ చేసుకుంటాము. సో ఇదన్నమాట. ఆ తర్వాత మనం హాల్లోకి వెళ్ళిపోదాము. హాల్లోకి వెళ్ళగానే మీకు డైనింగ్ ఏరియాలోనే ఈ రూమ్కి ఉంటుందని చెప్పాను కదా ఎదురుగా, ఇది వచ్చేసి ఒక ర్యాక్ మేము పెట్టించుకున్నాం అనమాట. బిల్డర్ ఏమి ఇవ్వలేదండి, స్టఫ్ అంతా పెట్టడానికి, వేస్ట్ స్టఫ్ ఏదన్నా ఉన్నా, కొంచెం ఎక్స్ట్రా స్టఫ్ ఉన్నా అవన్నీ పెట్టడానికి. నేను మోస్ట్ ప్రాబ్లం ఏం చేశానంటే కిచెన్లో కూడా ఏం చేశానంటే ఏవైతే యూస్ చేసుకుంటానో యుటెన్సిల్స్ అవే పెట్టుకున్నానండి. ఎక్కువ పెట్టుకొని అవి చేసుకోలేక, ప్లస్ ఏంటంటే మెస్ అవ్వడం నాకు ఇష్టం లేక ఏవైతే యూస్ చేయను అవన్నీ కూడా పైన పెట్టేశాను అనమాట. అది మనకి ర్యాక్స్ ఉండడం వల్ల చాలా హెల్ప్ అనమాట. ఇక్కడ కూడా గీజర్ అండ్ అలాగే సేమ్ అండి, నేను చెప్పినట్టుగా సెన్సార్ లైట్స్ అనమాట. మీకు అమెజాన్లో దొరుకుతాయండి, లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇక్కడ గీజర్ పెట్టాము, ఇది వచ్చేసి ఏసీ స్మిత్ గీజర్ అనమాట. బాగుందండి ఇది, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అదే వాడుతున్నా కదా, సో బాగుందన్నమాట. సో ఇది వచ్చేసి బాత్రూమ్ అండి, ఇదేం చూపించట్లేదు, బాత్రూమ్ కూడా ఏం చూపిస్తామలేం చూపించట్లేదు అంతే సరిగ్గా. సో ఇక్కడ ఒక ర్యాక్ మిర్రర్ అలా పెట్టించేసుకున్నాను అంతే. నార్మల్ వెస్ట్రన్ కాదండి ఇది, నార్మల్ రెగ్యులర్ బాత్రూమ్ అనమాట, ఇండియన్ బాత్రూమ్ అది. సో అంతే, ఇంకా అంటే మనకి ఇబ్బంది లేకుండా అనమాట, లైక్ వెస్ట్రన్ అలాగే ఇది నార్మల్ది పెట్టించాను. పిల్లలు ఉండేటప్పుడు మనకి రెండు అవసరం అవుతాయి, సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరైనా వచ్చినా కూడా మనకి యాక్చువల్గా అవసరం అవుతుంది అనమాట, సో అందుకోసం. సో ఇది బాత్రూమ్ పక్కనే ఇంకా మనకి కామన్ బాత్రూమ్ పక్కనే ఇంకా బెడ్రూమ్ కూడా వచ్చేస్తుంది, అంటే బెడ్రూమ్ అంటే కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి స్వీటీ యూస్ చేసుకునే రూమ్, ఇది అంటే లైక్ ఇది కూడా ఏంటంటే మొత్తం కూడా డ్రాగ్ చేసుకునేటట్టు పెట్టాం. మోస్ట్ ప్రాబబ్లీ చదువుకోవడానికి, అలాగే నేనైతే ప్రజెంట్ నా వీడియోస్ అన్నీ ఈ రూమ్లోనే ఎక్కువ షూట్ చేస్తుంటాను, బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంటుందని. ఇక్కడ సెట్ చేద్దామన్నా బ్యాక్గ్రౌండ్ అంతా మళ్ళా డిస్టర్బ్ అవ్వడం, రూమ్ ఇష్టం లేక నేను చేయట్లేదు, కానీ నార్మల్లీ ఇక్కడే ఎక్కువ వీడియోస్ నేను ఇక్కడ యూజ్ చేసుకుంటాను అనమాట. సో చదువుకోవడానికి తను అలా ఎక్కువ ఇదే ఈ రూమే యూజ్ చేస్తాము. నార్మల్ ఏంటంటే ఇంకెవరైనా పెద్దవాళ్ళు వచ్చినా గెస్ట్ రూమ్ లాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఒకవేళ 3 బెడ్రూమ్ అయితే మనం ఇంకోలా అరేంజ్ చేసుకోవచ్చు, బట్ మాకు ఉండేది ఇప్పుడు 2 బెడ్రూమ్సే అనమాట. సో దీన్ని ఇలా అరేంజ్ చేసేసాను. సో హోప్ మీకు హోమ్ టూర్ నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైతే కొత్తగా మన ఛానల్ విజిట్ చేశారో వాళ్ళ కోసం మాత్రమే చేశానండి ఈ వీడియో. యాక్చువల్లీ వాచ్ పాడైపోయింది, అంటే పాడైపోవడం అంటే మర్చిపోయా, సెల్ వేయలేదు అనమాట దానికి. ఇంట్లో ఎక్కువ వాల్ క్లాక్స్ ఎక్కువైపోయాయి అనమాట, దానికి కూడా వేయాలి త్వరగా. సో ఇది ఎక్కువ ఇది అర్జున్ యూజ్ చేసుకునే స్టఫ్ అనమాట, తన ల్యాప్టాప్ సిస్టమ్ అవన్నీ ఇక్కడే తెచ్చిపెట్టుకొని ఇంక ఇక్కడే వర్క్ చేసుకుంటాడు, మేము డిస్టర్బ్ చేయకుండా ఉంటాం కాబట్టి. సో అది ఫ్రెండ్స్, హోమ్ టూర్ అయితే మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఇది స్వీట్ ఇది అడుగుతున్నారండి, చాలా వరకు డిజ్నీ ఇది అడుగుతున్నారు. ఇది కూడా మీకు కొంచెం కాస్ట్ అవుతుందండి, డెకోలము మనం విడిగా వెళ్ళి తెచ్చుకోవాలి. నేను ప్రత్యేకంగా తన కోసమే తీసుకున్నాను అనమాట అది. ఫ్రెండ్స్ రేపు మనం మరొక మంచి వీడియోతో కలుద్దాం, అంతవరకు టాటా బాయ్.